सूपर डूपर हिट मूवी शतमानम भवति ఆ సక్సెస్ తో సేమ్ టీమ్ మరో సినిమా ప్లాన్ చేస్తోంది. వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసింది ఆ టీమ్. శతమానం భవతి మేకర్స్ కొత్త సినిమా. ఇక ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం. ఈ ఏడాది సంక్రాంతికి అటు చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, ఇటు బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి విడుదలయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలతో పాటు చిన్న చిత్రం శతమానం భవతి విడుదలైంది. ఆ రెండు సినిమాలతో పాటు ఇది కూడా హిట్ అయ్యింది. ఈ సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. నెక్స్ట్ వీక్ మనం ఇండియా వెళ్తున్నాం. ఇండియానా? వై? తాతయ్యని అమ్మమ్మని చూడడానికి. తిరుపతి లడ్డు అన్నారం ప్రసాదం నీ చేతి కాఫీ, ఇటు టేస్టే వేరు. దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమాతో దర్శకుడిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు దర్శకుడు సతీష్ వేగేష్ణ. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాగా శతమానం భవతిని తెరకెక్కించాడు సతీష్ వేగేష్ణ. ఈ ఏడాది శతమానం భవతితో పాటు నేను లోకల్తో రెండు విజయాలు అందుకున్న దిల్ రాజు తాజాగా మరో మూవీని ప్రకటించాడు. శతమానం భవతి దర్శకుడితోనే కొత్త శ్రీనివాస కళ్యాణం అనే మూవీ తీనున్నాడు. శతమానం భవతి దర్శకుడు రైటర్ అయిన సతీష్ వేగ్నేష్తో మళ్ళీ మా బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం, శ్రీ వెట్స్ నివాస్ అనే ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేశాను. సో మోస్ట్లీ ఆ సినిమాని ఈ ఇయర్లో స్టార్ట్ చేసి 2018లో రిలీజ్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఐ హోప్ మళ్ళీ 2018లో మా బ్యానర్ నుంచి వచ్చే ఈ శ్రీనివాస కళ్యాణం, శ్రీ వెట్స్ నివాస్ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందని అనుకుంటున్నాను.